ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఇంకా ఇంకా వేడెక్తూ ఉన్నాయి ఎందుకంటే హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో మొత్తం మీద అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా మొత్తం మీద ప్రచార హోరు అనేటువంటి జరుగుతూ ఉంది అయితే ఈసీ అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాల మేరకు మొత్తం మీద అక్కడ సభలు సమావేశాలు అంటే అక్కడ కరీంనగర్ జిల్లాలో కానీ తర్వాత ఇక్కడ హన్మకొండలో కానీ అంటే చుట్టుపక్కల జిల్లాల్లో కానీ అట్లా సభలు సమావేశాలు పెట్టడానికి వీల్లేదు తర్వాత కోవిడ్ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని పెట్టడానికి వీళ్ళే చెప్పి చెప్పినట్టుగా చూసుకోవచ్చు అయితే దీన్ని రకరకాలుగా పార్టీలు అనేటువంటి అధికార పార్టీ తర్వాత ఇక్కడ రకరకాలుగా దాని మీద చర్చలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి మొత్తం మీద ప్రచారం మాత్రం ఉధృతంగా సాగుతూ ఉంది అయితే నిజంగా ఒకవేళ మల్లన్న కనుక బయటకు వస్తే మల్లన్న ఒకవేళ బయట అది ఒకవేళ లోపల నుంచి కనుక బయటకు వస్తే జైలు నుంచి బయటకు వస్తే కనుక అధికార పార్టీకి దెబ్బ ఒక భావన మాత్రం అక్కడ కనిపిస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఒకవేళ అట్లా జరిగితే మాత్రం జరిగితే మాత్రం ఒకవేళ ఓటర్లు ప్రభావితం అవుతారు ఆ ఉద్దేశంతో మళ్ళా నన్ను ఆపుతున్నారనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది నిజంగా అందులో నిజం లేకపోలేదు నిజంగా కూడా అందులో అయితే ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు మనము మళ్ళా తొందరలో బయట రావాలని అంటే ఒకవేళ ఇరవై ఐదో తారీఖు రోజు బెయిల్ ఉంది ఆ బెయిల్ పైన బయట రావాలని చెప్పేసి కోరుకుందాం తర్వాత మళ్ళీ ఇంకేమైనా కుట్రలు చేసి ఏం చేస్తారనేటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది